బహుశా మీ ఒక్కరికి అనుకుంటున్నటువంటి పరాభవం ఆ పార్టీలో ఎక్కడా లేదండి. ఎందుకంటే మామూలుగా ఇట్లాంటి పనులు చేస్తే కొంచెం రివార్డులు కూడా ఇస్తారు మామూలుగా అయితే. మీకేంటో మరి పనిష్మెంట్ ఇచ్చారు. అసలు పనిష్మెంట్ ఏంటంటే అసలు అడగాలి కదండి. అదేలే అడగాలి అడగాలి. మామూలుగా ఏంటంటే నేనేమి అనుకున్నానంటే అవకాశం టాటా బిర్లా లాంటి వాళ్ళు కూడా వెంకటేశ్వర స్వామి ఎదురుకుండా వచ్చి ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉండి డాలర్ శేషాద్రి దగ్గర చనిపోయారు కదండి. అవును ఆయన ఇదో అక్కడ ఉండి అలా అని దనం పెట్టారు. నేనైతే 3 నెలలు అక్కడే కూర్చుని గంటల గంటలు స్వామిని దర్శనం చేయడం అదొక అదృష్టం ఇచ్చాడని జగన్మోహన్ రెడ్డి గారు. ఏమి ఇచ్చారంటే అది ఇచ్చారు దండం పెట్టుకోవడం. నా టికెట్లు నేనే కొనుక్కున్నానండి. ఇప్పుడు నేను ఎప్పుడు ప్రోటోకాల్లు ఏమీ నేను వాడలేదు. అభిషేకాలు చేయించుకుంటూ ఉంటారు. అభిషేకం ఏమంటే అభిషేకం చూద్దాం అంటే మీకు ఇంకా స్థాయి రాలేదు అభిషేకం వదిలేండి స్థాయి వచ్చినప్పుడు అందం. ఎవరు సుబ్బారెడ్డి అన్న కూడా ఇంకేం బయట అండి పక్కన బ్యాచ్లు ఉంటారు కదండి. ఓకే ఓకే. ఏమన్నా అభిషేకం టికెట్ ఏమైనా దొరుకుద్దా అన్న తనకి ఇంకా టైం ఉంది. ఎవరుంటారు అక్కడ అట్లా ఇంకో బ్యాచులు బ్యాచులు అంటే వీళ్ళందరూ అండి అక్కడ అక్కడ ఇప్పుడు అందరూ నీతివంతమైన నిజాయితీ పరిపాలన బోర్డు మెంబర్స్ అండి. నాకు తెలిసి అంతకుముందు ఒక ఆయన ఉండేవాడు అండి చెప్పగిరి ప్రసాదరావు గారు అని రాయచోటి వైశ్యా సార్ చాలా పర్ఫెక్ట్ మ్యాన్ అండి. ఆయన పృథ్వీ గారు ఎలా ఉన్నారు మీకు ఏమైనా డబ్బులు కావాలంటే నేను పంపిస్తాను నేను పొద్దుటూరు అండి. ఆయన మీరు దేనికి ఇబ్బంది పడకండి. ఆయన ఒక్క సంతకం కూడా పెట్టలేదండి ఉచిత దర్శనాలకు కానీ రికమెండేషన్లు కానీ. ఓకే. అంత పర్ఫెక్ట్గా పనిచేసిన బోర్డు డైరెక్టర్ ఎవరు ఉన్నారంటే ఆయన ఒక్కడే. ఇంకో ఆయన ఉన్నాడండి మన కర్నూలు దగ్గర ఏదో ఊరైంది ఫస్ట్ బాగానే ఉండేవాడు అండి. తర్వాత ఏమయ్యా ఏంటి నేను ఎక్స్ ఎమ్మెల్యే నాకు బోర్డు ఇచ్చారు నాకు సరే మీ ఇష్టం సార్ అది. ఆయన రిజైన్ అయిపోయింది. రిజైన్ అయిపోయాక నేను ఒకరోజు ఎందుకో కలిశాడు ఇక్కడ హైదరాబాద్ ఏమంటే ఎలా ఉన్నారు బోర్డు ఏదండి ఇంకేం బోర్డు అండి అయిపోయింది పాపం. అప్పుడు మీలాగే నేను మాట్లాడాను నాకు కూడా పదవి అయిపోతుంది 2 ఏళ్ళే కదా ఎక్స్టెన్షన్ చేయడానికి మనకి ఎవరు లేరు కదా వెనకాల నేను కూడా అహంకారంగా మాట్లాడాను హాయిగా వ్యాపారం చేసుకుంటున్నాను ఇప్పుడు అన్నారు. నాకు తెలిసి ఒకే ఒక ఆయన అండి ఆయన చాలా పర్ఫెక్ట్గా ఉండడండి చెప్పగిరి ప్రసాద్ గారు. అంటే మిగతా వాళ్ళంతా క్వార్టర్ లాగా ఉంటుందా ఇంకెంతే అండి ఎవరు మాట్లాడరు ఎవరు మాట్లాడినా కూడా గుళ్ళో కూడా గుళ్ళో కూడా అండి గుళ్ళో కూడా ఎవరు మీరు అలాగే అందరికీ దండం పెట్టమేనండి ఏమో ఎవడేమంటాడో తెలియదు. ఇప్పుడు నా అక్కినేని నాగేశ్వరరావు గారు మహానుభావుడి దగ్గర నేను నేర్చుకున్నాను. ఒకరోజు చంద్రలేఖ షూటింగ్ జరుగుతుందండి అట్నుంచి రావాల్సింది నేను బైక్ ఇలాగే వచ్చానండి ఆపోజిట్లో నాగేశ్వరరావు గారు నిలబడి ఉన్నారు ఏ ఊరయ్యా అనేది అని అడిగారు సార్ టైం అయిపోతుంది సార్ షూటింగ్ నాకు తెలియదు అండి మీ అబ్బాయి గారే హీరో సార్ లోపలికి వెళ్ళండి సరే అక్కడ పార్క్ చేసి రాయటం వీడెవడో వీడు కనుక్కోండి క్యారెక్టర్ ఉందా లేదంటే లేదు చేస్తున్నాడండి ఒక 5 నిమిషాల్లో వస్తాడు ఒక నిమిషం ఆగండి కూర్చోబెట్టారు. ఎప్పుడైనా సినిమా ఇండస్ట్రీలో కష్టాన్ని నమ్ముకో ఇది ఇలాగ ఎందుకు పెట్టామంటే నా బోటు కూడా అలాగ వస్తుంటాడు నువ్వు స్పీడ్గా బైక్ మీద వచ్చావు సడన్గా లేడీస్ రావచ్చు తగలవచ్చు అవును కాబట్టి ఇవన్నీ చూసుకో. ఇంకొకటి ఎవరైనా కనపడినా సినిమా ఇండస్ట్రీలో లైట్ బాయ్ కానీ ఎవరు కనపడినా ఒక నమస్కారం పెట్టు వాడికి పెట్టకపోయినా పర్వాలేదు అవును ఒక నమస్కారం పెడితే అయ్యా నీ వ్యక్తిత్వం ఏంటని తెలుస్తుంది సరే వెళ్ళు అనేది మళ్ళీ సెట్లోకి వచ్చి చెక్ చేశారు ఆయన ఇక్కడ ఉన్నాడా లేదా ఇలాగ నిజంగా పెద్ద పెద్ద వాళ్ళు అందరితో నేర్చుకోవాల్సింది అన్నీ మనం స్వతహాగా నేర్చుకోలేము ఇతరులను చూసి నేర్చుకుంటాం అంతేనండి అది కూడా మంచి వరకు అంతే. మీరు అంటే టెంపుల్లో కూడా చాలా దారుణాలని చెప్పి మీరు 2-3 సార్లు కామెంట్ చేసినట్టు కదా నిజంగా అంత అన్ని దారుణాలు ఏంటి సార్ ఇప్పుడు అక్కడ అన్ని అందరికీ వ్యాపారాలు ఉన్నాయి ప్రతి ఒక్కడు బాగానే ఉన్నాడు ఇప్పుడు జర్నలిస్టులు కూడా బాగానే ఉన్నారు అందరికీ ఏదో ఏదో అంటారండి దాంట్లో ఏదో తొట్లు గిట్లు అంగళ్ళు అంగళ్ళు అంటారు అంగళ్ళు అంగళ్ళు కొట్లు తొట్లు దానికి బ్రహ్మాండమైన బిజినెస్లు ఉన్నాయండి అవును బాగా ఇప్పుడు ఎంత అక్కడ పైన దొబ్బేసినండి కింద తిరుపతి బార్లలో వెళ్ళిపోవాల్సింది స్వామి సొమ్ము ఏమైనా నిలబడదండి వీళ్ళ దగ్గర. అసలు నాకు అర్థం కాదు ఇప్పుడు మీరందరూ మీతో సహా ఏదో దేవుడి దగ్గర సేవ కోసం అని కదా అంతేనండి వెళ్ళిన వాళ్ళందరూ ఆ దేవుడి పేరు మీద డబ్బు సంపాదించుకోవడానికి ప్రయత్నం చేస్తే అంతకంటే దరిద్రం ఏమైనా ఉంటుంది. దరిద్రం ఏంటంటే అంటే ఇంకోటి మొన్న ఒక ఆయన చెప్తున్నాడండి ఉండీలో వేసిన ప్రతి డబ్బు అవి ఏంటంటే భక్తుడు కోరికలు తీర్చుకోవడం కోసం ఉండీలు వేస్తారు అది అసలు కరెక్ట్గా ఉండి కాదు వాడి దగ్గర ఎక్కువ ఉండి కాదు దేవుడి మీద పిచ్చాభిమానంతో వేస్తాడు అంతేనండి. ఇప్పుడు ఏంటంటే దేవుడు సొమ్ము తినటం అనేది నిజంగా దరిద్రం అంటే దౌర్భాగ్యం అది ఇప్పుడు చూపించదు సార్ అది
అది ఒక పనిష్మెంట్. వెంకటేశ్వర స్వామి పనిష్మెంట్ చాలా గట్టిగా ఉంటుంది. ఎప్పుడు వస్తుంది అది? పడిపోతుంది. ఎప్పుడు పెద్ద లాంగ్ ఏమి ఉండదండి. ఒక్కసారి అలా సడలింపు అయిందంటే అండి ఏదైనా మొత్తం ఆయన దగ్గర ఉండి చూసుకుంటాడండి. అలాగ నీ జీవితం ఇది, ఇక్కడతో లాస్ట్ అని చెప్పి నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏంటంటే ఏదో వెళ్ళి కూర్చున్నాం ఛాంబర్లో ఒక పెద్ద బోర్డు పెట్టారండి, కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయటమే నా ధ్యేయం, దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు కాల్ అయినా పట్టుకుంటాను. ఆ బోర్డు పక్కన పడేశారండి. ఈయన దోషం మళ్ళీ ఆ బోర్డు ఎందుకు ఇక్కడ తీసేయండి పాత్రకి, మీరు రూమ్ మార్చేయండి. సరే చేసుకోండి, దాని ఏముంది ఉద్యోగం పోయాకే ఇంకేమన్నీ నాకెందుకు అవి. అక్కడ అసలు ఏముండదండి, పొద్దున ఒకటి సాయంత్రం ఏదన్నా భోజనం, అది కూడా బయట నుంచి తెచ్చుకుని తినేసే వాళ్ళు ఉండదు. లేకపోతే ఇస్కాన్లో ఏమన్నా భోజనం ఉందన్న సత్రం ఉంటుంది అక్కడ పైన అండి. అది పైన కింద ఫెసిలిటీస్ అన్ని పైన ఉన్నాయి సార్. అవునులే, కింద ఏంటంటే అలిపిరి దగ్గరలోనే ఇస్కాన్ ఉంది. ఇస్కాన్ అండి, ఇస్కాన్ లోకి వెళ్ళి తినేసి రావడం. ఎప్పుడైనా తినొచ్చు కదా. వాళ్ళు ఎస్యూబీసీ చైర్మన్ గా అయితే ఐఎమ్ నాట్ అలోయింగ్ యూ, యువర్ యాక్టర్, ఐఎమ్ అలోయింగ్ యూ అంతే అని అనేవాడండి. సరే వెళ్ళి కూర్చొని వాళ్ళకి వాళ్ళకే దాంట్లో ఏం గొడవలు ఉన్నాయో తెలియదు నాకు. భోజనం మటుకు పెట్టారండి పాపం. అంతకుమించి ఇంకేమీ లేదు సార్. ఒక్క రూపాయి నేను గర్వంగా చెప్పగలను, ఒక్క 1 రూపీ కూడా నేను మిస్యూజ్ చేసి ఒక మహిళ. ఎందుకు మీరు ఆ బాధ్యత చేపట్టాకే దేవుడు శిక్ష పడినట్టు పడింది మీకు? ఒక అసహ్యంగా నేను ఎవరితోటైనా మాట్లాడినా కూడా, అక్కడ 30 మంది యాంకర్లు ఉంటారండి, ఇక్కడంతా మనం సినిమా రంగంలో ఇంతమందితో పనిచేసాం పెద్ద పెద్ద వాళ్ళతో అండి. అవును, ఎక్కడ ఇట్లాంటి కామెంట్లు లేవండి. రాలా పార్టీలో ఉన్నప్పుడు 100 మంది మహిళలు ఉంటారండి. అవును, రోజు ప్రచారానికి వెళ్ళినప్పుడు అక్కడ లేదు. ఇక్కడ తీసుకొచ్చి ఒక బాల్ తోటి అలా కొట్టినట్టు కొట్టి నా మీద కాదు. ఆ హెయిర్డ్రెసర్ సుబ్బారెడ్డి చెప్తే అట్లా చేసిందని మీ ఉద్దేశం? అంతేనండి. మరి ఇప్పుడు ఒకటే అండి, ఆ హెయిర్డ్రెసర్ పని లేదు, పని కాంట్రాక్ట్ కారణం పని తీసేసాం. పని తీసేసాక ఏం చేయాలండి? దాంట్లో ఉన్న చాలా మందికి ఒక 6 రోజులు 7 రోజులు లీవ్స్, దాని మీద వీళ్ళకి కావాల్సిన చిన్న చిన్న అవన్నీ పెండింగ్లో ఉండిపోయినండి. అవన్నీ నేను దగ్గరుండి చేయించానండి మొత్తం వాళ్ళ గుండెల మీద చేసుకుని. ఆవిడ ఏం చేస్తున్నారు ఆవిడ? అలాగే ఇక్కడ కూడా కార్డు రిజెక్ట్ వెళ్ళిపోయారంట. హెయిర్డ్రెసర్ లేదు ఇక్కడ? లేరు ఇక్కడ, ఇక్కడ లేరు అక్కడ లేరండి. మేము తర్వాత మా వాళ్ళందరిని పంపించి అసలు ఏం ద్రోహం చేశాడు అని అడగండి. మా బంధువులందరినీ పంపించి అడిగిపిద్దాం అనుకున్నాం. ఎందుకమ్మా మా జీవితంతో ఆడుకున్నారు మీరు, ఎందుకు ఇలా చేశారు, ఎవరి కోసం ఆడుకున్నారు? అది కానీ ఎవరు ఎక్కడ కనపడలేదండి, ఎవరు అక్కడ లేరు. తిరిగి వచ్చారండి, తిరుపతి మొత్తం జల్లెడ పెట్టారు, ఎక్కడే లేరు. తిరుపతి అలిపిరిలో ఉన్న పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ ఆఫీసర్లే వాళ్ళు, సార్ ఇదంతా మ్యానిపులేటెడ్ అండి, మీరు దాని గురించి చదివేయండి. ఎవరు అడిగినా ఒకటే అండి, నోరు అహంకారంతో వచ్చిన నోరు అది తీసేసి ఫ్రెష్గా మురళీమోహన్ గారిలాగా ఉండండి. అది కొత్త జీవితాన్ని అంతేనండి. మౌనమునిలాగా అంతేనండి. అన్నిటికీ ఒక చిరునవ్వు అంతేనండి. మురళీమోహన్ అదే కదా, ఏం మాట్లాడాడు? ఏమి ఇప్పుడు కూడా కాంట్రవర్సీ. ఇదివరకు కేరవన్ దిగి అందరితో 10 మందితో కూర్చొని మాట్లాడే జోకులు వేసేవాళ్ళం, అవన్నీ లేవండి. ఇప్పుడు కేరవన్లో కూర్చొని ఉంటాం, షాట్ లేకపోతే లోపల ఏదైనా పాత పాటలు వింటామండి. ఇప్పుడు మీ అందరికి కూడా కేరవాన్లు ఇస్తున్నారా? అందరూ కేరవాన్లు ఉన్నాయి సార్. ప్రొడ్యూసర్లు అందరూ అందరికీ కేరవాన్స్ ఇస్తున్నారు. ఆర్టిస్టులందరికీ? ఆర్టిస్టులందరికీ అంటే కొంచెం ఇంపార్టెంట్ ఉండవు. అదే ఒక మాదిరికి ఇస్తున్నారండి. రఘుబాబుకి, నాకు, కృష్ణ భగవాన్. అంటే ఇప్పుడు హీరో ఏదో పెద్దది ఉందనుకోండి, వెనకాల ఒక చిన్న రూమ్ ఉంటుందండి, దాంట్లో మేము ఎక్కడ. ఓహో, అచ్చా, పెద్ద కార్యవాన్ కేరవాన్లో మధ్యలో కొంత భాగం. అంతేండి. ఇప్పుడు కొత్తగా మహారాష్ట్ర నుంచి వస్తున్నాయి సార్, 4-5 డోర్లు 3 డోర్లు ఉండేవాడు. ఓకే, దాంట్లో అకామిడేట్ చేస్తాం. ఎందుకు ఇదివరకు శుభ్రంగా చెట్ల కింద కూర్చునేవాళ్ళు కదండి, హాయిగా ఉండేదండి. ఇప్పుడు ప్రొడ్యూసర్ నిజంగా దేవుళ్ళు అండి. నిజంగా అందరికీ ఫెసిలిటీస్, మనం ఇంటి దగ్గర నుంచి బయలుదేరంగానే కొత్త బట్టలు, పొద్దున్న టిఫిన్లు, ఇంటికాడ ఏదో ఒకటి వండుతారు తింటే తినాలి లేకపోతే లేదని, ఇక్కడ 4 రకాల టిఫిన్లు ఇవన్నీ పెట్టడం బాగా టేస్టీగా ఉండేవి. ఎక్కడ ఎతికి అండి ఆర్డర్లు. ఇక్కడ రఘుబాబు నేను కలిస్తే మటుకు మా ఇంటికాడ నుంచి దోశలు తెచ్చానయ్యా ఇలా తిందాం అంటే తనం ఫస్ట్ నుంచి మే ఇద్దరం బాలయ్యబాబు గారిని చూసి నేర్చుకున్నామండి. వెళ్ళిపోయే చెట్టు కింద ఎక్కడ పెట్టేసి చీరలు ఎక్కడ వేసుకుని ఆయన కూడా అంతే అండి. ఎంత ఎండ 50 ఉన్నా కూడా మేకప్ వేసుకోవటం వరకే లోపల ఉంటారు. తర్వాత అందరితోటి మాట్లాడటం, ఆయనకు వచ్చిన డ్రై ఫ్రూట్స్ పెట్టడం, పాటలు వినటం, నాన్నగారి గురించి చెప్పడం ఇవే అండి అంతే. అందరు చెట్ల కిందే ఉంటామండి. ఏదన్నా ఎక్కువ ఎవడైనా
ఇది ఉంటారు కదా కొంతమంది ఉగ్రవాదులు ఏమన్నా వేసి బాబు దండం బాబు దాక్కోవడం వాళ్ళని అవాయిడ్ చేయడం కోసం దాక్కోవటం మొన్న మేము అనంతపురం షూటింగ్ వెళ్ళా ఉండే ఏమన్నా ఇక్కడ మినిస్టర్ గారు మిమ్మల్ని అడిగారు నాకు ఎవరో తెలియదండి నేను ఏమీ లేదు కొత్తగా ఫ్రెష్గా వచ్చి వాళ్ళు రాసుకుంటున్నా స్టూడెంట్ని నన్ను మటుకు పిలవకండి దయచేసి మీకు కోపం వచ్చినా ఏం వచ్చినా మీరు ప్రొడ్యూసర్తో మాట్లాడుకుంటాను నేను మటుకు రాను అదేంటండి అలాగైతే ఎలాగండి మిమ్మల్ని పెట్టి అతనే ఫైనాన్స్ సార్ వద్దు సార్ తీసేయండి నేను వెళ్ళిపోతాను నేను మళ్ళీ నన్ను పిలవకండి నా జీవితంలో నేను పేడకళ అయిపోయింది అది అంతే నన్ను పిలవద్దు ఒక నేను పెట్ లవర్ అండి నా దగ్గర ఒక 5-6 డాగ్స్ ఉంటాయండి ఓకే వాటి సైకాలజీకి నేను బాగా అడిక్ట్ అయిపోయాను అవి నేను ఈ నిజంగా మీరు నమ్మరు సార్ నేను వచ్చి కూర్చుని నిద్రలేని రాత్రుల్లో ఉండే రోజు బాధపడుతుంటే రియాక్ట్ అవుతాయి నా చుట్టూ ఉండేవండి తెలుస్తుంది వాటికి నా చుట్టూ ఉండేవండి ఈ ఇది కాదు జీవితం ఎవరైనా వచ్చి మాట్లాడుతుంటే నా దగ్గర గోల్డెన్ రిట్రీవర్ను గ్రేడ్ అనేవి ఉన్నాయి అవి చూసి వీళ్ళంక అలా చూస్తుండేయండి అవును పసికెడతాయి గోల్డెన్ రిట్రీవర్ మంచిగా కొద్దిగా అరుస్తుంది కరెక్ట్ సార్ అది అదే వాడు వచ్చి అన్న ఏముందన్న ఇప్పుడు నెక్స్ట్ ఎంపీ అన్న నువ్వు అంటే గౌ గౌ అని అరిచేవి అని అంటే వీటికి ఉన్న పరిజ్ఞానం కూడా పృథ్వీరాజుకి లేదే అదే చెప్తున్నా అది అరుస్తుంది అందుకని చెప్పి నేను ఎక్కువ వీటిలో నేను నమ్ముతానండి నాకు భోజనం పెట్టే వాళ్ళు నమ్ముతాను మంచి మనిషి అయితే అసలు పట్టించుకోదు వచ్చినాయి కరెక్టే